శ్వేత బసు ప్రసాద్ తెలుగు ఆడియన్స్ కు బాగానే తెలుసు. కొత్త బంగారు లోకం అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ ఆ తర్వాత కూడా పలు తెలుగు తమిళ చిత్రాలలో నటించింది. అయితే ఓ వివాదం కారణంగా హైదరాబాద్ వదిలి వెళ్లిపోయిన ఈ భామ ముంబైలో బాగానే సెటిల్ అయిపోయింది. బద్రీనాథ్కి దుల్హనియా అంటూ గత ఏడాది వచ్చిన హిందీ మూవీలో కనిపించిన శ్వేతాబాసు ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ వచ్చింది. ఈసారి ప్రొఫెషనల్ గానే హైదరాబాద్ కు వచ్చింది భామ. ప్రస్తుతం గ్యాంగ్ స్టార్స్ అంటూ రూపొందిన ఓ సిరీస్ అమెజాన్ లో విడుదల కానుంది. 10వ ఎపిసోడ్ సిరీస్ గా వస్తున్న గ్యాంగ్ స్టార్స్ ను 1 నుంచి ప్రసారం చేయనుండగా ఈ సిరీస్ లో ఔత్సాహిక నిర్మాతగా కనిపించబోతోంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ కోసం ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ లో ఎంట్రీ ఇచ్చింది శ్వేత బసు ప్రసాద్. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి, కానీ కొన్నేళ్ల తర్వాత మళ్లీ ఈ అందం హైదరాబాద్ లో అడుగుపెట్టినా కొత్త లుక్ తో అదరగొట్టింది. గతంలో కాసింత బొద్దుగా కనిపించిన ఈ భామ ఇప్పుడు బాగానే చిక్కింది. ముంబై నుండి బాగానే వంట పట్టడంతో స్లిమ్నెస్ ను కూడా తనలో ఇముడ్చుకునేందుకు గట్టిగానే ఫిక్స్ అయింది. కొద్దిగా గ్లామర్ ని చూపిస్తూ స్లీవ్లెస్ డ్రెస్ లో గ్యాంగ్ స్టార్స్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది శ్వేత. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.